హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజితా భూపాల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీ అందరూ కూడా చాలా బాగున్నారు అండ్ సేఫ్గా ఉండాలనుకుంటున్నాను. సో నిన్న ఒక బ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, మా ఊర్లో జరిగే ఎల్లమ్మ జాతర ఎలా సెలబ్రేట్ చేస్తారు అనే బ్లాగ్ మీకు అప్లోడ్ చేశాను. సో ఇది దాని కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. ఇంకా జాతర అనగానే మనకి నెక్స్ట్ డే తెలిసిందే కదా, ఫుల్ నాన్ వెజ్ పండగ అనమాట. సో జాతర అయిపోగానే మనము ఏదో ఒకటి లైక్ కోడో లేదో పొటేలో ఇలా బలిస్తూ ఉంటాం కదా. ఇవాళ మా నాన్న పొటేలు బలి ఇచ్చాడనమాట. సో ఇంకా రిలేటివ్స్ అందరినీ ఇంటికి పిలిచారు, అందరు లంచ్కి వస్తున్నారు. సో ఇంకా మార్నింగ్ ఇంకా పెద్దనాన్న నాన్న వాళ్ళు అండ్ ఇంకెవరు ఇద్దరు కటింగ్ చేయడానికి వచ్చారు. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి నాన్న డాడీ బాబే అంతా హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంకా మనకి ఇక్కడ లేట్ అయిపోతే మధ్యాహ్నం లంచ్కి లేట్ అయిపోతుంది, ప్రిపేర్ చేయాలంటే టైం పడుతుంది కదా. సో అందుకని అందరు ఫాస్ట్గా కటింగ్ అయితే చేస్తున్నారు. లంచ్ కోసం కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో కష్టం అని చెప్పి ఇలా స్టవ్ సెటప్ అంతా బయట ఇలా ఫిక్స్ చేసుకున్నారు. సో నేను కుకింగ్ చేసేటప్పుడు ఒక చిన్న క్లిప్ అనేది మా నాన్నని షూట్ చేయమంటే నేను వీడియోలో కనిపిస్తున్నానా లేదా మొత్తం ఫోకస్ అంతా నా మీదే పెట్టి వీడియో తీస్తుంటే అందుకే అలా గట్టిగా నవ్వేశానమాట. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను అండ్ ప్రిపేర్ చేసిన డిషెస్ అన్నీ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఏమేమి కుక్ చేశారనేది వన్ బై వన్ చూయిస్తాను రండి. అన్ని డిషెస్ కుక్ చేసేటప్పుడు వీడియో తీయడానికి నాకు కుదరలేదనమాట. ఫెస్టివల్ కదా, ఏదో ఒక పని ఉండిపోవడం వల్ల అంత ఇలా షూట్ చేయలేక ఏమేమి ప్రిపేర్ చేసేది వన్ బై వన్ చూయిస్తున్నాను. ఇదైతే వెజిటేబుల్ బిర్యానీ, పులావ్ రైస్ అండ్ ఇది మటన్ కర్రీ అనమాట. ఇది నాటుకోడి కర్రీ. ఇది మామూలు షాప్లో చికెన్ అండి, బ్రాయిలర్ చికెన్ అనమాట. సో కొంతమంది నాటుకోడి తింటారు, కొంతమంది ఫామ్ చికెన్ తింటారు, కొంతమంది మటన్ తింటారు, చెప్పలేము కదా ఎవరెవరు ఏం తింటారని. అండ్ ఇది ఎగ్ అనమాట, బాయిల్డ్ ఎగ్ని ఇలా రోస్ట్ చేశారు. అండ్ రైతా, పెరుగు పచ్చడి. మనకి ఎన్ని నాన్ వెజ్ వెజ్ ఐటమ్స్ ఉన్నా ఫైనలీ రసం అయితే ఉండాలి కదా, సో అది రసం. అండ్ ఫైనలీ వైట్ రైస్. సో ఎవరో కర్రీలో గరిట దాంట్లో పెట్టారు అందుకే ఆ కలర్ ఎల్లోగా ఉంది. అండ్ ఇది ఫైనలీ కర్డ్, ఇంట్లో ప్రిపేర్ చేసిన కర్డ్ అనమాట. ఇప్పుడు మీకు చూపించిన డిషెస్ అన్నీ మేము ఫుల్గా లాగిన్ చేసి 3:00కి అలా కలికిరికి స్టార్ట్ అయ్యాం. కలికిరిలో జాతర అని చెప్పాను కదా అక్కడికి. అండ్ ఇక్కడ తిరునాళ్ళు అయితే చాలా బాగుంటుంది, లైక్ ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది అనమాట. అన్ని రైడ్స్ ఉంటాయి, షాపింగ్ ఉంటుంది, మనకి ఇలా అన్నీ ఉంటాయన్నమాట. మేము టెంపుల్కి అయితే విజిట్ చేయలేదు, ఇవాళ ఫుల్ రష్ ఉంటారని చెప్పి. ఇంకా షాప్స్కి ఇలా రైడ్స్ అన్నీ ఒకసారి విజిట్ చేసి, ఇంకా ధృతి కూడా ఉంది కదా, అన్నీ షాపింగ్ చేసుకొని వచ్చాం. ఫుల్ రష్ ఉండడం వల్ల టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు, ఒక 2 డేస్ ఆగి వెళ్తాం. ఎవ్రీ ఇయర్ అంతే, ఫస్ట్ డే వెళ్ళాం, థర్డ్ డే అలా వెళ్తూ ఉంటాం. ఫారెస్ట్ కదా నువ్వు. జయంతి
అది చూద్దామా. చూసారే కదా అసలు మా కలికిరి తిరునాళ్ళ కలికిరి ఎల్లమ్మ జాతర ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారనేది. సో ఇంకా మేము రైడ్స్ అనేవన్నీ అయిపోయాయి, ఇంకా షాపింగ్ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ సో గాయస్, ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ బ్లాగ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. దిస్ పూజితా భూపాల్.